వాళ్లంతా బడా బాబులు కొందరు వ్యాపారవేత్తలైతే మరికొందరు రాజకీయాల్లో పలుకుబడి ఉన్నోళ్లు వీరంతా హైదరాబాద్ శివార్లలోని ఖరీదైన అపార్ట్మెంట్స్ లో దుకాణం తెరిచారు పేక ముక్కలకు పని చెప్పారు పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు డైమండ్ రాజులతో పాటు ఆఠిన్ రాణులను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే ఆఖరి నిమిషంలో ఈ వ్యవహారం నుంచి ఇద్దరు రాజకీయ నేతలు ఎస్కేప్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి అయ్యప్ప సొసైటీలో ఈ దాడులో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి ఏకంగా తొంభై లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది సోమవారం రాత్రి కొందరు ప్రముఖులు పేకాటాడుతున్నట్లు డీసీపీ పుష్పవల్లికి సమాచారం అందింది దీంతో మెరుపు దాడు చేసి పేకాటరాయుళ్ల గుట్టు రట్టు చేశారు డీసీపీ పేకాటాడుతూ పట్టుబడిన వారిలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది పట్టుబడిన వారిలో నిందితులు శ్రీనివాస్ గోవర్ధన్ వెంకటేశ్వర్రెడ్డి శ్రీకాంత్ సౌజన్య వసంత వందనలపై కేసు నమోదు చేశారు పోలీసులు మా నమ్మదగిన సమాచారం మేరకు మాదాపూర్లోని కాక్తాయ్ హిల్స్లో రోడ్ నెంబర్ సిక్స్లో ఉన్న జీనియస్ విపంచీ అనే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో ఆడుతున్నారని సమాచారం వస్తే నేను మా టీం కలిసి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో ఎనిమిది మంది పేకట రాయిలని అరెస్ట్ చేసి తొంభై లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఫ్లాట్ శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్లాట్ శ్రీనివాస్ అనే అతను మిగిలిన ఏడుగురితో కలిసి పేకట ఆడుతుండగా అతన్ని పట్టుకున్నాం ఆ మిగిలిన వాళ్ళ పేర్లు శ్రీకాంత్ ఒక ఆయన తుమ్మల శ్రీకాంత్ ఒక ఆయన శ్రీకాంత్ ఒక ఆయన గోవర్ధన్ రెడ్డి ఒక ఆయన వెంకటేశ్వర రెడ్డి ఓ మహిళ పేరు వందన ఓ మహిళ పేరు సౌజన్య ఇంకో మహిళ పేరు వసంత మొత్తం ఎనిమిది మంది ముగ్గురు మహిళలు ఐదుగురు పురుషులు కలిసి పేకాట ఆడుతున్నారు వాళ్ళని పట్టుకుని తొంభై లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది హైదరాబాద్ మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో పేకాట డెన్ ఏర్పాటు చేసుకున్నారు కాకతీయ హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో పేకాట ఆడుతున్నారు పట్టుబడ్డ ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు పోలీసులు అయితే హైదరాబాద్లో ఖరీదైన అపార్ట్మెంట్లను అడ్డాలుగా చేసుకుని పేకాట ఆడుతున్నారు పేకాట డెన్లో నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం దొరికిన వారంతా నగరంలోని బడా వ్యాపారవేత్తలే కావడం కలకలం రేపుతోంది ప్రతిరోజు ఏదో ఒక చోట లక్షల్లో పేకాట ఆడుతున్నారు వ్యాపారవేత్తలు పేకాట నిర్వహిస్తూ పట్టుబడ్డ వారంతా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులేనని చెబుతున్నారు పోలీసులు